రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమీ లేనట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రైతులను ఎదుర్కొనే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. రోజు ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ లో చేర్చుకోవడం తప్ప రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ సహా భారాసాను విమర్శించడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మాజీ మంత్రి అన్నారు. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చేయాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మండిపడ్డారు. పాలన చేతగాక నిందలతో కాలం గడుపుతున్నారన్న నిరంజన్ రెడ్డి పంట నష్టపోయిన రైతులు అందరికీ పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మరి ఈ రోజు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు కుటుంబం దగ్గరకన్నా మీరు పరామర్శకు పోయినరా? ఒక్క ఎండిన పొలం కాడికైనా పరామర్శకు పోయినరా? రైతులు మంట పెట్టుకున్నటువంటి ఒక్క పంట కాడికైనా పోయి పరామర్శకు పోయినరా? అయ్యా ఎందుకు ఇట్లా చేసుకుంటారు? మేము ఉన్నాం. మీరు చెప్పే వాదన ఏదైతే చెప్తున్నారో ఇది ప్రకృతిపరమైనటువంటి తప్ప మా తప్పు లేదని చెప్తున్నారు. ఇదే మాట రైతుల దగ్గరకు పోయి మీరు ఎందుకు చెప్తలేరు? మరి ఎందుకు ఓదార్స్తలేరు? ఎందుకు సాంత్వనపరుస్తలేరు? మీరు చెప్పేదే నిజమైతే ఎందుకు ఒప్పిస్తలేరు రైతుల్ని? మరి మీరు చెప్పేదే నిజమైతే రైతులు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండడానికి ధైర్యం ఎందుకు ఇస్తలేరు? మరి అంటే మీరు పిరికివాళ్ళు. రైతాంగాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం సత్తా మీకు ఇలా లేదు, మీరు కోల్పోయారు.